అందరికి నమస్కారం. మరొక అబద్ధపు బోధన చూద్దాం. అదేమిటంటే, క్రైస్తవులు వైద్యం చేసుకోవద్దు, టాబ్లెట్స్ వాడద్దు, ఇంజెక్షన్స్ తీసుకోవద్దు, సెలైన్స్ పెట్టుకోవద్దు, ఎలాంటి మెడిసిన్ వాడడానికి వీలు లేదు, వారిని దేవుడే స్వస్థపరుస్తాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని లేఖనం చెబుతుంది. కనుక మనం ఎలాంటి వైద్యము చేయించుకోనక్కరలేదు అని చెప్పేటువంటి బోధ ఇది. చాలా భయంకరమైనటువంటి బోధ ఇది. కూడా దయ్యముల బోధలో, యజబేలు బోధలో ఒకటిగా మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని పాడు చేయడానికి, లేఖన విరుద్ధంగా మాట్లాడడానికి చేసే ప్రతి కుట్రలో మరి యజబేలు పాత్ర, సాతాను పాత్ర ఉంటుంది. అయితే మనం లేఖనాన్ని చూద్దాం. రండి, మార్క్ సువార్త 11:20-24 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రొద్దున వారు మార్గమున పోగుచుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకుని ఎండి ఇండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనండు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి, ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మేడలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. మీరు ప్రార్థించినప్పుడు అవి కలుగుతాయని మీరు నమ్మండి, అవి ఖచ్చితంగా మీకు కలుగుతాయి అని ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని తీసుకొని, ఇంకా లేఖనంలో ఉన్నటువంటి ఇంకా ఏ లేఖనాన్ని కూడా సంప్రదించకుండా, దీని ద్వారా నువ్వు దేవుని నమ్మము, ఆయన మహిమను చూచెదవు అని ఇలాంటి మాటలు తీసుకొని, మనకు వైద్యం అవసరం లేదు, మందులు అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదని చెప్పేటువంటిది బోధ అన్నమాట. అసలు లేఖనంలో ఇది 11వ అధ్యాయం చూసే మార్క్స్ వార్త. మనం 2వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు ఆరోగ్యం కలిగినటువంటి వానికి వైద్యుడు అక్కరలేదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వానికి వైద్యుడు అవసరం అంటాడు. మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలవచ్చుతుని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే రోగులకు వైద్యుడు అవసరం అంటున్నాడు. ఆ వైద్య వృత్తి చేసేటువంటి వారికి ఆ జ్ఞానము దేవుడే ఇచ్చాడు. సామెత గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషిస్తుంది, జ్ఞానము దేవుడే అయి ఉన్నాడు. తర్వాత కొలసీ రాసినటువంటి పత్రికలో చెప్తాడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి అంటాడు. 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు, కొలసీ రాసిపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి అంటాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు, జ్ఞానానికి సంబంధించినటువంటి సర్వము కూడా ఆయన అందున్నది. సర్వసంపదలు అవి కూడా ఆయనవే. ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఈ జలచరాలు, జీవరాశులు, మనుషులు, పంచభూతాలు అన్నీ ఆయనవే, ఆయన సృష్టించినవి ఇవన్నీ కూడా. అయితే వీటిలో నుండే మెడిసిన్ అనేది తయారు చేస్తారు కనుక దాన్ని వాడొద్దు, ముట్టుకోవద్దు, అది మనం వాడడానికి వీల్లేదు, వాడితే పాపము, వాడితే శిక్షిస్తాడు దేవుడు, ఇలాంటివి చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా. దాన్ని ఎవరు కూడా నమ్మదు, పట్టించుకోదు. లూకా సువార్త 5వ అధ్యాయములో కూడా ఈ మాట చెబుతాడు, 31వ వచనంలో. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ విషయాలను చెబుతారు. అయితే గనుక ఇదంతా కూడా ఒక పెద్ద అబద్ధము. అదెవరు కూడా నమ్మొద్దు, అవసరాన్ని బట్టి వైద్యం అనేది చేయించుకోవాలి. యిర్మీయా గ్రంథంలో కూడా అంటాడు, 8:22లో, మీకు ఎవరు కూడా వైద్యులు లేరా ఈ యొక్క సమస్యను మరి పరిష్కరించడానికి అని చెప్పేసి అంటాడు. 8వ అధ్యాయము 22వ వచనము ఇక్కడ చూసినట్లయితే, గిలాదులో గుగ్గులము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోచున్నది. ఇక్కడ స్వస్థత అనే మాట మాట్లాడినప్పుడు స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండంలో ప్రభువు చెప్తాడు. మరి ఆయననే ఇక్కడ చెబుతున్నాడు, నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు, ఏ వైద్యుడును అక్కడ లేడా అంటాడు. మరి యెషయా 53:5లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. మరి స్వస్థపరిచేటువంటి దేవుడు స్వస్థపరుస్తాడు, అదొక అద్భుతము, అదొక సూచన, అదొక గొప్ప కార్యము. దేవుడు ఎవరికి ఎప్పుడు చేస్తాడో అది ఆయన చిత్తం, ఆయన ఇష్టాన్ని బట్టి. కానీ ఎంతోమందికి మెడిసిన్ ద్వారానే దేవుడు స్వస్థపరుస్తాడు, మెడిసిన్ ఇచ్చి బాగు చేసినా అందులో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుడే సృష్టించాడు. ఆ మందులను తయారు చేయడానికి కావలసినటువంటి మూలమైనటువంటి ఆ పదార్థాలు, ఆ చెట్లు, వారు తీసుకునేటువంటి ఆ మూలము ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా సృష్టికర్త దేవుడే. కనుక మెడిసిన్ వాడొద్దు, మెడిసిన్ వాడితే దైవకార్యం జరిగినట్టు కాదు అని చెప్పేది కూడా ఇదంతా కూడా అబద్ధము, ఇదంతా దయ్యముల బోధనే. కనుక ఎవరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ప్రార్థించుకోవాలి, తర్వాత వైద్యము కూడా చేయించుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి,
చూపెట్టుకోవాలి. ఇలా ప్రార్థించినప్పుడు స్వస్థత చేయడం దేవుని చిత్తం, వైద్యం చేయించుకోవడం ద్వారా బాగు చేయడం కూడా దేవుని చిత్తమే. అలాగైనా ఇలాగైనా దేవుని యొక్క సహాయం ఉన్నట్లే, అంతే తప్ప వైద్యం చేయించుకుంటే అది దేవుని చిత్తము కాదు అని చెప్పడం అనేది ఇది దయ్యముల బోధ. గనక దాన్ని ఎవ్వరు కూడా నమ్మొద్దు, పట్టించుకోవద్దు. అన్నిటినీ సృష్టించినటువంటి దేవుడు సకల జీవరాశులను, వృక్ష జాతులను, ప్రతి గడ్డిని, పువ్వులను, చెట్లను, మహావృక్షాలను, గడ్డి పరకను మొదలుకొని అన్నిటినీ ఆయననే సృష్టించాడు. వాటి నుంచి మెడిసిన్ తయారు చేస్తాడు. కనుక మెడిసిన్ వాడడం తప్పు కాదు, మెడిసిన్ వాడవలసినదే. దేవుడే అన్నాడు, అనారోగ్యం ఉన్నటువంటి వానికి వైద్యుడు అవసరము అని చెప్పేసి. మరి ప్రభువుల వారే కదా ఆయన, మరి గుడ్డివారిని బాగు చేశాడు. ఏమండి, మనం యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన ఒక గుడ్డివారిని బురద చేసి వానికి పూసి స్వస్థపరుస్తాడు. మరి అలాంటి అద్భుతం కూడా ప్రభువుల వారు చేశారు, చేయగలడు. ఏమండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమని మాటకు పంపబడిన వాడిని అర్థం, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఇక్కడ స్వస్థపరిచాడు దేవుడు, ఉమ్మి వేసి, నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురద చేసి వాని కనుల మీద బురద పూసి ప్రభుల వారు స్వస్థపరిచారు. ఆయన చిత్తం ఆయన ఎట్లయినా స్వస్థపరచగలడు. మాటతో స్వస్థపరుస్తాడు, ముట్టుకొని స్వస్థపరుస్తాడు, బురద పూసి ఉమ్మి వేసి స్వస్థపరుస్తాడు. ఆయన ఇష్టం అది, ఆయన ఎట్లనైనా స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటి వాడు. తర్వాత 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే హిజ్కియాను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏమండి, అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆయన అయినటువంటి కుండు మీద పెట్టినప్పుడు అక్కడ ఆయన స్వస్థత పొందుతాడు. దేవుడు ఎలాగైనా స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తాడు ఆయన. గనుక ఆయనను మనము తప్పు పట్టడానికి లేదు. దేవుడు అయితే వైద్యము చేయించుకోమని చెప్తున్నాడు తప్ప మీరు వైద్యం చేయించుకోవద్దు అని అయితే దేవుడు ఎక్కడ చెప్పడం లేదు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే, పిమ్మట యెషయా అంజూర పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. అక్కడ యేసుప్రభు ఉమ్మెని బురదను వాడాడు, ఇక్కడ అంజూరపు ముద్దను యెషయా ప్రవక్త చేత దేవుడు వాడిస్తున్నాడు హిజ్కియాకు అయినటువంటి కురుపును స్వస్థపరచడం కొరకు. కాబట్టి మెడిసిన్ను దేవుడు ప్రోత్సహించాడు తప్ప వద్దని చెప్పలేదు. కొంతమంది ఏదో ఒక లేఖనాన్ని పట్టుకుని మనం నమ్మినేళ్ళ దేవుడు ఇంకా అన్ని అద్భుతాలు చేస్తాడు, నమ్మినేళ్ళ దేవుని మహిమను చూచేదవు, నమ్మిన వానికి సమస్తము సాధ్యం అనే మాటలు పట్టుకొని మిగతా లేఖనాలను పట్టించుకోకుండా వారు సగం సత్యము లేదా సగము విషయాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడం చేత గొప్ప ప్రమాదమే జరుగుతుంది. కనుక డాక్టర్లకు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. వైద్యములో వాడే మెడిసిన్ని తయారు చేయడం, ఎన్నో రకాల మెడిసిన్స్ని తయారు చేసే జ్ఞానం ఇచ్చింది ఆయననే. ఈ ప్రకృతిని సృష్టించి అందులో నుంచి తీసుకోవడానికి అట్టి ఆలోచనలిచ్చింది కూడా దేవుడే. కనుక మెడిసిన్ని వాడుకోవాల్సిందే, వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు చూపెట్టుకోవాల్సిందే. అంతే తప్ప దేవుడు వైద్యం చేయించుకోవద్దన్నాడు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు అని బైబిల్ని ఆధారం చేసుకుని చెప్పేటువంటి ప్రతి బోధ అది దయ్యముల బోధే. ఈ విషయంలో అందరూ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు ప్రార్థించండి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరైనటువంటి కౌన్సిలింగ్ తీసుకొని సరైనటువంటి వైద్యము చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.